హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియో వచ్చేసి మనం మిగిలిన అన్నంతో అలానే మనం దేవుడికి కొట్టిన కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరితోటి అద్భుతమైన నేతితో వంటకం అయితే చేయొచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి చాలా బలం కూడా ఇది కమ్మగా తింటారండి ఇలాగని చేసి పెడితే అది ఎలా చేసుకోవాలిగా నేను చెప్తాను చూసారా దీనికి కావాల్సినవి ముందు నెయ్యి కొన్ని జీడిపప్పులు కొన్ని పల్లీలు రుచికి సరిపడా ఉప్పు ఒక్క నిమ్మకాయ అండి నిమ్మకాయ ఒకటి కూడా అవసరం లేదు ఒక బద్దజాలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఎండుమిర్చి చూసారా కొబ్బరి తురుము కొబ్బరిని నేను ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్నాను మిగిలిన అన్నం వేడాన్నంతో అయినా చేసుకోవచ్చు లేదా మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక అన్నీ రెడీ చేసుకున్నాం కదా పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోండి అండి చాలా బాగుంటుంది ఆ కొబ్బరి టేస్ట్కి ఈ నెయ్యి టేస్ట్కి అయితే రుచి అద్దరిపోతుంది పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అయితే తింటారండి ఇలా వేసుకున్నాక అందులో కొన్ని తాలింపు గింజలు ఎండుమిర్చి అయితే వేసుకొని మనం ముందుగా తీసిపెట్టుకున్నాం కదా పల్లీలు ఇవి కూడా కొంచెం ఎర్రగా వేగించుకుంటే మంచి రుచి అయితే వస్తుందండి పల్లీలని పచ్చిగా ఉంటే బాగోవు కొంచెం వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అండి అన్నీ ఒకేసారి వేస్తే ఏగవనమాట ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే చక్కగా ఏగుతాయి కమ్మగా ఉంటాయి ఆ వేగిన తర్వాత నెక్స్ట్ నేను పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇవి కూడా వేయించుకోవాలి అన్నీ పచ్చివాసన లేకుండా కొంచెం దోరగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే వేయించుకుంటే రుచి అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు కొబ్బరితోటి మామూలుగా చట్నీలు అలా కాకుండా ఇలా అయితే ఈసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది కోకోనట్ రైస్ అయితే ఇలా చేసుకుంటే చూసారా ఇవన్నీ వేగిన తర్వాత జీడిపప్పు అయితే లాస్ట్లో వేసుకున్నాను ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోతాయి కాబట్టి చివరిలో వేసాను ఇప్పుడు కొబ్బరి ముందుగా తురుము పట్టి పెట్టుకున్న కొబ్బరినైతే వాటిలో వేసేసి మళ్ళీ దీన్ని కూడా పచ్చి వాసన వరకు అయితే వేయించుకోవాలి అలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక్క చిట్కడు పసుపు అయితే వేసుకున్న తర్వాత ఇలా అన్నాన్ని అయితే అందులో వేసి బాగా కలుపుకోవాలి చూసారా కమ్మగా ఉండే కోకోనట్ రైస్ అండి కొన్ని గుడుల దగ్గర అయితే ఈ రైస్ని ప్రసాదంగా పెడుతుంటారు చాలా బాగుంటుంది చివరిగా కొంచెం నిమ్మరసం ఒక చిన్న బద్ద చాలు మీకు ఇష్టం లేదనుకుంటే వదిలేసేయచ్చు కానీ కొంచెం మిండుకుంటే చాలా బాగుంటుంది నోటికైతే రుచి రుచిగా చూసారా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఒక్కసారి తిన్నారంటే ఇంకొకసారి కొబ్బరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదే చేసుకొని తింటారండి అంత బాగుంటుంది చూసారా కమ్మని వేడి వేడి కోకోనట్ రైస్ అయితే రెడీ ఈసారి మీకు ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు అన్నం మిగిలినప్పుడు ఎప్పుడు పులిహోర కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి పిల్లలకి లంచ్కి కానీ స్నాక్స్కి కానీ పెట్టారంటే ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా పెట్టామనుకోండి చూసారా రెడీ అయిపోయింది వేడివేడి కమ్మని నేతి కోకోనట్ రైస్ నేతి కొబ్బరి అన్నం అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం